శ్రీలక్ష్మి తిరుపతి నుండి రాశారు మగవారికి ప్రాతివత్య నియమం ఎందుకు పెట్టలేదు అని భర్త మరణించినటువంటి ఆ ఎల్లాలిని పూర్వ సువాసిని విధవ అని ఏ విధంగా ఈ ధర్మశాస్త్రం గుర్తించిందో అదే విధంగా భార్య మరణించిన ఆ పురుషునకు సైతం విధురుడు అన్న పేరిట ఒక నామాన్ని ఉంచింది అతడికి సైతం అనేక నియమాలు ఉన్నాయి పతివ్రతాత్వ ధర్మాలతో కూడుకున్న ఈ శాస్త్రం తదుపరి లోక వ్యవహార పూర్వకంగా సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అలాగే సమాజంలో సంతానాభివృద్ధి వంశాభివృద్ధి అత్యావశ్యకం లోకమంతా పురుషకారంగా ఉంది అనే క్రమ పరిణామ పద్ధతిలో ఇల్లాలు మరణించిన పిదప పిల్లల యొక్క రక్షణ చూడడం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం తిరిగి పునర్వివాహ పద్ధతిని మనకు ఆధునికంగా కూడా గమనిస్తున్నాం అలాగే స్త్రీ సంబంధిత వివాదాలలో అనేకములుగా ఆలోచనలు చేసేటటువంటి వారు పునర్వివాహ పద్ధతి మహిళలకు బైసం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నలదమయంతుల వృత్తాంతంలో నలుడు అడవిలో ఆ దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తదుపరి దమయంతి తండ్రి వద్దకు చేరగా ఆ భీముడు తన కుమార్తె దమయంతికి పునర్వివాహం చేసే విధంగా ఆలోచనలు చేసి వివాహ ఆహ్వాన పత్రికలను నలుదిక్కులా అందించడం పురాణాలలో మనం గమనించిన అంశమే అవుతున్నది కనుక ప్రాథమికంగా విచారణ చేస్తే సమాజ అవసరాలకు అనుకూలంగా ఈ ధర్మాలన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి ఎక్కడా కూడా విశృంఖలత్వం పనికిరాదు అనే అంశాన్ని మనుస్మృతి కూడా మనకు తెలియజేస్తుంది నష్టే మృతే ప్రవ్రజితే క్లిబేచ పతితే పతౌ పంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే అని మనకు మనుస్మృతిలో కూడా ప్రమాణాలు ఉన్నాయి కనుక పతివ్రతాత్వ ధర్మాలంటే ఇల్లాలికి మాత్రమే కాకుండా భర్తకు సైతం ఉన్నాయి ఇల్లాలు గృహిణి గర్భిణిగా ఉన్నది అన్నప్పుడు 7 నెలల కాలం భర్త యజమాని అధశ్చయనం పరుపు పైన మంచం పైన నిద్రించరాదు నేలపైన చాప వేసుకుని పడుకోవాలి క్షౌరం కూడదు ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేయాలి మితాహారం తీసుకోవాలి పరిమితంగా మాట్లాడాలి ఇలా అనేక నియమాలు కొండలు ఎక్కకూడదు సముద్రములు దాటకూడదు నదులు దాటకూడదు అనేక నియమాలను ఏ విధమైనటువంటి నియమాలను పతివ్రతాత్వ ధర్మాలుగా శాస్త్రం సూచించిందో అలాంటి అనేక నియమాలను మగవారికి సైతం ధర్మశాస్త్రాలు సూచించాయి వ్రతాలన్నీ ఇల్లాలు చేస్తే భర్త మౌన వ్రతం పాటిస్తే ఆ కుటుంబం పరమాద్భుతంగా ఉంటుంది మరో ప్రశ్న